మనస్సులో ఈ స్పృహను సజీవంగా ఉంచుతుంది. పైన పేర్కొన్న ఆయతలో ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించిన చోటనే ఉపవాసం యొక్క ఉద్దేశాన్ని ఖురాన్ ఇలా తెలిపింది, లఅల్లకుం తత్తకూన్, అంటే భయభక్తులు అంటే తక్కువ ధర్మనిష్ట గలవారుగా రూపొందాలన్నది దాని ఉద్దేశం. అంటే ఉపవాస వ్రతం ఉద్దేశం మనిషిని కేవలం ఆకలి దప్పలకు గురి చేయడం ఎంతమాత్రం కాదు, మనిషి తన సహజ వాంఛల్ని చంపుకొని సన్యాసిగా రూపొందాలన్నది కూడా కాదు. ప్రపంచానికి దూరంగా అడవుల్లోనో కొండ గుహల్లోనో ధ్యానములో నిమగ్నమవ్వడం ఎంతమాత్రం కాదు. అంతకన్నా కాదు, అసలు ఉద్దేశం తక్కువ గుణం పొందడం అన్నమాట. మరి తక్కువ అంటే ఏమిటి? సర్వసంగ పరిత్యాగం కాదు కదా. అకస్మాత్తుగా జ్ఞానోదయమై భార్య పిల్లలని శయన మందిరంలో వదిలి సంసారిక సామాజిక బాధ్యతలను వదిలేసి భవబంధాలకు విడాకులు ఇవ్వడం కాదు కదా. ఆధ్యాత్మిక వికాస సాధనకు భౌతిక వికాస సాధన కాలదన్ని శరీరాన్ని బాధలకు యాతనలకు గురి చేయడం కాదు కదా. కాదు, కానే కాదు. మనిషి నడుస్తున్న జీవితపు ఈ బాటలో ఇరువైపులా ఎన్నెన్నో అతివాదాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రేరణలు, మార్గవిహీనతలు, అవిధేయతలు, అతిక్రమణల ముళ్ళపొదలు ముసురుకుంటాయి. ఈ దారిలో ఈ రకరకాల ముళ్ళ నుండి తప్పించుకొని విధేయత పదాన ముందుకు సాగడమే తక్వ, అంటే ధర్మనిష్ట. ప్రపంచంలోనే జీవిస్తూ దైవం మోపిన బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూ సాంసారిక కష్టసుఖాలను సమభావంతో అనుభవిస్తూ సుఖదుఖాల మధ్య, ప్రాపంచిక లాలసాల మధ్య, ఆశా నిరాశల మధ్య, కలిమి లేముల మధ్య జీవితాన్ని ఏ ఒక్క వైపుకు మొగ్గు చూపకుండా జాగ్రత్త పడడమే అసలు తక్వ. లోకాన్ని అంటి ముట్టనట్టుగా దైవ విధేయత మార్గాన నడవడమే ధర్మనిష్ట. ఈ ధర్మనిష్టను సృజించడానికే పరమ ప్రభువు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఉపవాస వ్రతాన్ని మనకు విధిగా వించాడు. మానవ జీవితం దైవ దాస్యానికి ప్రతీకగా నిలవాలంటే ఎంతో శిక్షణ అవసరం. దీనికే ప్రతిదినం 5 పూటల నమాజు మరియు సంవత్సరం మొత్తాన నెల రోజుల పాటు నిర్ణీత కాలంలో ఉపవాస వ్రతం విధిగా ఏర్పరచడం జరిగింది. ఒక విధంగా ఉపవాసం నిర్బంధ శిక్షణ వంటిది. మత్తుగొన్న మనసును శరీరాన్ని తట్టిలేపి వేల కాని వేల నిర్దిష్ట కాలపరిమితిలో ఏమైనా అన్నపానీయాలు పుచ్చుకొని సహరి నెరపడం క్రమశిక్షణకు ప్రారంభం. ఆ తర్వాత సూర్యాస్తమయం వరకు ఉదర ఆవశ్యకతల్ని, ఇంద్రియ కాంక్షల్ని కేవలం దైవాజ్ఞా పాలన కొరకు నిగ్రహించుకొని నిర్ణీత సమయం రాగానే విధేయతను చాటుతూ ఉట్టిపడేలా ఉత్తమ రీతిలో ఉపవాస వ్రతాన్ని విరమించడం. అది ఒక నెలపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా దీన్ని పాటించడం ఉన్నత స్థాయి క్రమశిక్షను అలవాటు చేస్తుంది ఈ ఉపవాసం. హృదయానికి మార్గదర్శకం లభించడం మామూలు విషయమేమీ కాదు, అది సకల మార్గదర్శకాలకు మూలం, సర్వ సాధనలకు జీవం, మనిషి మూటగట్టుకునే సత్కార్యాలకు అది మొట్టమొదటి ఆధారం. మానవ శరీరంలో ఒక మాంసం ముద్ద ఉంది, అది సక్రంగా ఉంటే మొత్తం శరీరం సక్రంగా ఉంటుంది, అది గనక రోగగ్రస్తమైతే మొత్తం శరీరం రోగగ్రస్తమై ఉంటుంది. అది ఏంటో కాదు, మనిషిలోని అది మనిషి యొక్క హృదయమే అని బోధించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రతి ప్రాణికి హృదయం ఉంటుంది, ఆ హృదయానికి 2 పార్శ్వాలు ఉంటాయి. ఒక పార్శ్వం
విశ్వాసంతో వెలుగుతో నిండుగా స్పందిస్తూ ఉంటుంది. పూర్తిగా దైవానికి లోబడి నిత్యం దైవ ధ్యానంతో నిండి ఉంటుంది. అ తక్వ ఆహున దైవభీతి ఇక్కడుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది ఈ పార్శ్వమును ఉద్దేశించే. శరీరాన్ని హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్ధగా ఆలకించి సావధానంగా మసులుకునే ప్రతి వ్యక్తికి ఇందులో హితబోధ ఉంది, అంటే ఖురాన్లో హితబోధ ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చింది కూడా ఈ పార్శ్వం గురించే. మరొక పార్శ్వం ఉంది, ఆ పార్శ్వం రోగగ్రస్తమై అచేతనావస్థలో సకల మలిన మాలిన్యాలతో కలుషితమై ఉంటుంది. వారి హృదయాలలో రోగం ఉంది అని, వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా అని ఖురాన్ గురించి వారు లో